మా రొయ్యేరాజు వీడియోలను మిస్ అవ్వకుండా చూడటానికి రొయ్యేరాజు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ నొక్కండి. ఇప్పుడు ఈ పిహెచ్ అనేది ఒక స్టార్టింగ్ 30 డేస్ అంటే ఒక 30 రోజుల వరకు చాలా ఫ్లెక్చుయేషన్స్ లేకుండా వీలైనంత వరకు ఉంటుందండి కల్చర్ లో. 30 డేస్ తర్వాత పిహెచ్ అనేది ఫ్లెక్చుయేషన్స్ ఎక్కువగా ఉంటుంది బోర్ వాటర్ సల్నిటీలో, అంటే 10 నుంచి 14 లోపు ఉండే సల్నిటీతో. ఆ ఫ్లెక్చుయేషన్స్ వచ్చినప్పుడే మనకు వైట్ గడ్డ కూడా తగులుతుంది. దానికి ఏమి తీసుకోవాలండి నివారణ చర్యలు? ఆ ఫ్లెక్చుయేషన్స్ రాకుండా మనం తీసుకునేటివి అంటే ఒక 30 రోజులు అయితే మామూలుగా 7.6 నుంచి 7.9 ఉంటుంది మార్నింగ్, ఈవినింగ్ 8.5 ఉంటుంది. ఈ టైంలో మార్నింగ్ టైంలో కొంచెం ఆఫ్టర్ అంటే 1 మంత్ తర్వాత 7.3 అలా ఉంటుంది. ఆ ఫ్లెక్చుయేషన్స్ రాకుండా ఏం మెయింటైన్ చేయాలండి? ఓకే, ఇప్పుడు వాటర్లో ప్లాంక్టన్ ఎలా ఉందండి? ప్లాంక్టన్ బాగానే ఉంది సార్, ప్లాంక్టన్ కూడా నాట్ బ్యాడ్. అంటే మరి ఎక్కువగా ఉందా? ఏం లేదు సార్, ప్లాంక్టన్ అంతా ప్లాంక్టన్ ఎక్కువగా కూడా ఏం లేదు, ఏం ఉండలేదు. కరెక్ట్ గా 35 డేస్ 40 డేస్ నుంచి 60 డేస్ లోపల పడుతుందండి. మనం ఎంత మెయింటైన్ చేద్దాం అనుకున్నా వైట్ గట్ అనేది ఆ టైంలోనే ఈ పిహెచ్ ఫ్లెక్చుయేషన్స్ ఉంటుంది, అప్పుడే వస్తుంది. ఓకే ఓకే, మీరు ఇక్కడ 40 డేస్ తర్వాత మీకు ఆ పిహెచ్ ట్రబుల్ ఇట్లా వస్తుందంటే దానికి కారణం వైట్ గట్ ఇలాంటివి వస్తున్నాయి అంటే దానికి కారణం బాటమ్ ఒకసారి మీరు ప్రాపర్ గా మెయింటైన్ చేసుకోవాలండి. బిగినింగ్ డేస్ లోనే యాక్చువల్ గా దీన్ని ప్రాపర్ గా ట్రై చేసి చేయడం ద్వారా బాటమ్ ని మనం హెల్దీగా ఉంచుకోవచ్చు. బాటమ్ లో ఏం జరుగుతుందంటే ఎనరోబిక్ బ్యాక్టీరియా ఈ H2S ప్రొడ్యూస్ చేసి ఆ H2S క్రానిక్ దీర్ఘకాలికంగా కొంచెం కొంచెంగా రిలీజ్ అవడం వలన అది ఎక్కువ పిహెచ్ ఉన్నటువంటి సందర్భంలో అంటే పిహెచ్ ఎక్కువైపోతుంది, ఇక్కడ H2S గ్యాస్ కింద నుంచి రిలీజ్ అవుతూ ఉంటుంది. కానీ అది ఒకేసారిగా కాదు, కొంచెం కొంచెంగా క్రానిక్ గా ఆ రొయ్యలన్నీ ఆ H2S గ్యాస్ కి ఎక్స్పోజ్ అవడం వలన ఎట్ ద సేమ్ టైమ్ ఆ H2S గ్యాస్ కి అక్కడ ఉన్న బాటమ్ లో ఉన్నటువంటి నైట్రిఫైయింగ్ బ్యాక్టీరియా కూడా చనిపోతాయి అన్నమాట. సో ఎట్ ద సేమ్ టైమ్ చనిపోవడం వలన ఆ అమోనియా డీగ్రేడ్ అయ్యేటువంటి ప్రాసెస్ తగ్గిపోయి అమోనియా గ్యాసెస్ కూడా పెరిగిపోయేటువంటి అవకాశం ఉంది అన్నమాట. ఏది అనయనైజ్డ్ అమోనియా కానీ అయనైజ్డ్ అమోనియా కానీ రెండు పెరిగిపోయి సో ఈ రెండింటి యొక్క ప్రభావం మూలంగా ఎక్కువ కాన్సన్ట్రేషన్ లో లేకపోయినప్పటికీ తక్కువ కాన్సన్ట్రేషన్ లో అయినా దీర్ఘకాలికంగా ఉండడం వల్ల ఆ రొయ్యల్లో రకరకాల వ్యాధులు రావడం, గ్రాడ్యువల్ గా మోర్టాలిటీ రావడం, కొంచెం కొంచెంగా మోర్టాలిటీ రావడం, గ్రోత్ తగ్గిపోవడం, వైట్ గట్ డిసీజ్ రావడం, లేదా లూజ్ షెల్ డిసీజ్ రావడం, లేదా బ్లాక్ గిల్ డిసీజ్ రావడం, ఇలాంటి కారణాలు ఇలాంటి వాటికి దారితీస్తుంది. మా రొయ్యేరాజు టోల్ ఫ్రీ నెంబర్ 1800 123 99 3333కి కాల్ చేసి మమ్మల్ని సంప్రదించవచ్చు.